నమస్తే నేను ఈరోజు ఎంతో టేస్టీ అయిన రొయ్యల గుడ్లు ఫలావ్ చేస్తున్నాను ఈ ప్రాన్స్ ఎగ్ ఫలావ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేస్తే రొయ్యలు అవి చప్పగా ఉండవు నీచు వాసన రావు తింటున్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తాయి అన్నమాట ఎలా చేయడం చూద్దాం ఇప్పుడు మనం మనం ఫలావ్ మసాలాకి ఒక పై తీసుకున్నాను ఒక ఇల్లులపై పలుకులుచుకున్నాను చిన్న అల్లం ముక్క ఒక స్పూన్ ధనియాల పొడి తీసుకోండి ఒక ఎనిమిది లవంగాలు తీసుకోండి స్టార్ పువ్వు తీసుకోండి అలాగే పువ్వు తీసుకోండి దాల్చిన చెక్క నాలుగు యాలకులు చిన్న జాజికాయ ముక్క పది ఎండుమిర్చి మీ కారం బట్టి కాస్త ఎక్కువ తక్కువగా తీసుకోండి ఇవన్నీ కలిపి వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఎండుమిరపకాయలు బాగా నలగాలన్నమాట అందుకని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి ఇలాగా నలిగిపోవాలి మసాలా అంతా మెత్తగా అయిపోవాలి అయిపోయిన తర్వాత ఇది పక్కన పెట్టేయండి ఇప్పుడు అలాగే మనం కర్రీ చేసుకుంటాం కదా గుడ్లు రొయ్యలు కర్రీ ఆ కర్రీ తీసుకోండి గ్రేవీతోటే తీసుకోండి ఇప్పుడు మసాలా ఒక గిన్నెలో తీసుకొని ఉంచుకున్నాను నేను అలాగే బియ్యం కడిగి ఉంచుకోండి ఒక అరగంట ముందు బియ్యం కడిగేసి కొద్దిగా నీళ్ళు పోసి నానబెట్టి ఉంచేసేయండి అలాగే హోల్ గరం మసాలా తీసుకోండి కొంచెం ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకోండి సన్నగాను అలాగే పచ్చిమిర్చి కూడా ఒక ఎనిమిది పత్తి తీసుకోండి తేజపత్తా కొంచెం తీసుకోండి ఇప్పుడు కరివేపాకు తీసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసుకోండి హోల్గరం మసాలా వేసి వేగిన తర్వాత తేజపత్తా వేసేయండి అలాగే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఉంచుకున్నవి వేసేసుకోండి కరివేపాకు వేసేయండి వేగనివ్వండి కలుపుతూ ఉండండి మాన చక్కగా చక్కగా వేగనివ్వండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేయండి వేసేసి అలాగే మనం జీడిపప్పులు ఉల్లిపాయలు కూడా వేయించి పక్కన పెట్టి ఉంచుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోతున్నాయి కదా ఇప్పుడు మసాలా వేసేసుకోవాలి మనం మిక్సీ పట్టించుకున్న మసాలా పేస్ట్ వేసేసి బాగా పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వండి అలా కలుపుతూ ఉండండి పసుపు వేసుకోండి కొంచెం వేసి కలుపుతూ ఉండి వేగనివ్వండి అస్సలు పచ్చివాసన ఉండకూడదు నూనె తేలిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి చక్కగా కొత్తిమీర ఎక్కువ ఉంటే గుప్పిడేసుకోండి బాగుంటుంది ఇలాగా మసాలా అంతా వేగనివ్వాలి ఇప్పుడు నీళ్లు పోసుకోండి నేను గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను బాస్మతి రైస్ మీరు తీసుకుంటే గ్లాస్ గ్లాసున్నర వేసుకో వాటర్ వేసుకోండి ఇప్పుడు సరిపడా టా సాల్ట్ వేసేసుకోండి వేసి మూత పెట్టేయండి మూత పెట్టి కెర్రనివ్వండి మూత తీసి చూద్దాం ఇప్పుడు కెరలుతున్నాయి కదా ఇప్పుడు మనం కడగుంచుకున్న ఈ బియ్యాన్ని వేసేసుకుందాం బియ్యం అన్నీ వేసేసేయండి వేసేసి కలిపేయండి అంతా కలిసేలాగా కలిపేయండి కలిపేసి ఉప్పది సరిపోయిందో లేదో కూడా ఒకసారి చూసుకోండి చాలకపోతే ఇప్పుడే కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేయండి మూత పెట్టేసి ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్ మగ్గనివ్వండి కొద్దిగా మంట లో ఫ్లేమ్ పెట్టుకోండి కొంచెం పెట్టి ఫైవ్ సెవెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూడండి ఇలా ఉంటుంది ఇంకొంచెం మగ్గనివ్వాలన్నమాట మగ్గనిచ్చాక త్రీ ఫోర్త్ ఉడకనివ్వాలి ఇప్పుడు మనం కర్రీ తీసుకున్నాం కదా గ్రేవీతోటే కా రొయ్యలు కూర వేసేయండి ఆ గ్రేవీతోటే వేసేస్తే మనం ఇంకా కారం ఏమి వేయం రొయ్యల కూరలో కారం ఉంటుంది ఎండుమిర్చి పచ్చిమిర్చి కారం సరిపోతుంది ఇప్పుడు కలిపేయండి అంతను అంతా బాగా కలిసేలాగా కలిపేసి నిమ్మరసం వేసుకోండి ఒక కాయ నిమ్మరసం ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి వేసి ఇంకొకసారి అంతా కలిపేయండి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళా ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్ వండి తర్వాత మూత తీయండి చూసారుగా చక్కగాను మనకి రొయ్యల పొలావ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక గుప్పిడు కొత్తిమీర వేయించి ఉంచుకున్న జీడిపప్పులు ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మరొకసారి కలిపేసేయండి ఇప్పుడు మనం కర్రీలో ఎగ్స్ కూడా వేసేసుకోవాలి కర్రీలో ఎగ్స్ అయితే బాగుంటాయి అన్నమాట టేస్టీగా అంటే కారం అది పట్టి బాగుంటాయి మీరు ఫ్రైడ్ ఎగ్స్ వేసుకోవచ్చు లేదంటే బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపేయండి ఎగ్స్ వేసిన తర్వాత అంతే మనకి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల గుడ్ల పలవ్ రెడీ అయిపోయింది ఈ ఫ్రాన్స్ ఎగ్స్ పలావు తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది రొయ్యలు కూడా చప్పగా ఉండవు నీచువాసన రావు చాలా టేస్టీగా ఉంటే చాలా టేస్టీ అయిన ఈ రెసిపీ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే యూట్యూబ్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ